మహామాయకి అవిద్య అని పేరు. మోహం నుంచి బయటపెట్టేటప్పుడు ఆ మహామాయకి విద్య అని పేరు. ఇది ఆకలి లేనిది అన్నం పెట్టకూడదు, జిజ్ఞాస లేనిది జ్ఞానం ఇవ్వకూడదు. ఎవడు శాస్త్రబద్ధమైన జీవితం గడుపుతూ ఉంటాడో, ఎవడు బ్రహ్మతత్వము తెలిసినవాడో, ఎవడు బ్రహ్మతత్వము గురించే చింతన చేస్తూ ఉంటాడో అటువంటి సద్గురువుని ఆశ్రయించాలి. ఆ తల్లి జీవుల్ని నడిపేటప్పుడు మహామాయగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇంకా మోక్షానికి అర్హులు కాని వారిని మోహంలో ముంచుతూ ఉంటుంది, మోక్షార్హులైన వారిని మోహం నుంచి బయటపెడుతుంది. ఒక్క మాటలో మొత్తం శాస్త్ర జ్ఞానం చెప్పేశాడు. ఇక చెప్పడానికి ఏం మిగలే. ఆ తల్లి వల్లనే బుద్ధికి తెలివి. ఒకరు అద్భుతంగా పాడారన్నా, ఒకరికి అద్భుతంగా తెలివితేటలున్నాయన్నా, వారి పూర్వకర్మ పుణ్యాన్ని అనుసరించి ఆ జగన్మాత ఇచ్చిన ప్రసాదమే. ఇది తెలుసుకోగలిగితే సృష్టిలో అందరి అహంకారాలు అణగి ఊరుకుంటాయండి. జన్మలు కర్మలు ఒప్పుకోకపోతే కాజ్ అండ్ ఎఫెక్ట్ అనేటువంటి అద్భుతమైన సైంటిఫిక్ థియరీ దెబ్బతినేసింది. బయట ప్రపంచంలో మనలో ఉన్న దుష్టత్వాన్ని తొలగించి దివ్యత్వాన్ని రక్షించి మనకి లోకానికి క్షేమం కలిగించేదే అమ్మ కథ. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదే. స్వామి యొక్క స్వరూపం ఎలా ఉన్నదయ్యా అంటే, తుష్టావయోగ నిద్రాంతాం ఏకాగ్రహృదయ స్థిత భగవాండైన జనార్దనుడు ప్రసుప్తం యోగ నిద్రలో ఉన్నాడయ్యా అన్నాడు. ఇదేమిటో భలే ఉంది, నిద్రపోతున్నాడని చెప్పగా యోగ నిద్ర ఏమిటండి? ఈ మాట ఇంటికి పట్టుకెళ్ళి ఇంట్లో వాళ్ళు నిద్రపోతుంటే యోగ నిద్రలు ఉన్నారని చెప్పకూడదు. యోగ నిద్ర అనే శబ్దం ఒక్క పరమాత్మకు తప్ప ఇంకెవరికి వాగ్దానికి లేదండి. ఇక్కడ మనది మొద్దు నిద్ర అన్నారు. ఇక్కడ ఇంటికెళ్ళి పడుకుంటే మొద్దు నిద్ర, ఇప్పుడున్న స్థితి పేరు మోహనిద్ర అన్నారు. ఇక్కడ మనం నిత్యం మోహనిద్రలో ఉంటాంట, నిత్యం. ఇంతవరకు మేల్కోలే గ్యారంటీ, మేల్కొనింటే ఈ పాటికి ఇక్కడ ఉండేవాళ్ళం కాదు, స్థితి వేరేగా ఉండేది. కానీ మోహనిద్ర, నిత్య జీవితం మోహనిద్ర, ఒళ్ళు మరిచి నిద్రపోతే మొద్దు నిద్ర, భగవంతుడి నిద్ర యోగ నిద్ర. అసలు నిద్ర అంటే ఏమిటో కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, అప్పుడు యోగ నిద్ర ఏమిటో అర్థమవుతుంది. నిద్ర అంటే మన గురించి కూడా మనకు తెలియని స్థితి, ఈ నిద్ర. కానీ భగవంతుడు అలా కాదు, ఆయన నిద్రపోయాడంటే ఆయన గురించి ఆయన తెలియకపోదు, అన్నీ తెలుసు ఆయనకి. కనుక అన్నీ తెలిసి నిద్రపోవడం ఏంటండి అసలు ఆశ్చర్యం. పూర్తి తెలివి ఉంటూ ప్రపంచం పట్టని స్థితి ఒకటి ఉంటే దాని పేరు యోగ నిద్ర అంటారు ఇక్కడ. అది భగవంతుడికి మాత్రమే, పూర్తి జ్ఞానం ఉంది ఆయనకి, కానీ ప్రపంచం పట్టలేదు. ఎందుకు? ప్రపంచం లేదు అప్పుడు, అది అనమాట రహస్యం. ప్రపంచమే లేదు, ఆ ప్రపంచమంతా ఆయనలో లీనమైంది, బయట ఇంకా సృష్టింపబడలేదు. కనుక ఆ స్థితిలో ఆయన ప్రపంచాభిముఖంగా చూపుని తిప్పలేదు, అంతర్ముఖుడై అంతర్లీనుడై పూర్తి జ్ఞానంతో ఉన్నాడు. కనుక ఆయన దాన్ని యోగ నిద్ర అని అంటారు. ప్రళయకాలమునందున్న పరమాత్మ యొక్క స్థితి అది. అది యోగ నిద్ర అంటే ఇది అర్థం. మనకు అర్థం కావడం కోసం శేషపర్యంకం నిద్ర బొమ్మ కట్టుకుంచుకోవచ్చు. అక్కడ ఆదిశేషం అంటే ఏమిటో కాదు, ఇన్ఫినైట్ టైం, కాలమే సంకర్షణుడు, అది అనంతం. అనంతమైన కాలాన్ని అధిష్ఠించిన చైతన్యమే పరమాత్మ, అదే సర్పంపై ఉన్న నారాయణుడు. ఇది అద్భుతమైన కల్పన అండి. ఇక్కడ దానిపై ఉన్నాడు ఆయన. అయితే ఆయన సృష్టి చేయాలనే సంకల్పం పొటమరించింది, కానీ సృష్టి ఇంకా ప్రారంభం కాలేదు. ఆ పొటమరించిన సంకల్పం ఆయన నాభి నుంచి, నాభి అంటే కేంద్ర బిందువు అని అర్థం, ఆ కేంద్రం నుంచి పద్మరూపంలో వచ్చింది ఒక్కసారి. ఎందుకంటే సృష్టి చూడడానికి ముందు కొంచెమే, తర్వాత వికసిస్తంత అవుతుంది. అందుకే దాన్ని పద్మంతో పోల్చారు. ఆ పద్మం పైన వికసించింది. సమస్త సృష్టికి మూల శక్తులన్నీ పద్మంగా ఉన్నాయి. కనుక నారాయణుడు నాభికమలం బ్రహ్మ. ఇది సృష్టికి పూర్వస్థితి. ఎందుకంటే పురాణాలు ప్రతీకవాదంతో చెప్తాయి. అద్భుతమైన సైన్స్ అండ్ ఫిలాసఫీని పురాణం ఏం చేస్తుందంటే కథల రూపంలో ఇస్తుందండి. ఇక్కడ ఆయన చెవి నుండి వచ్చినటువంటి ఇద్దరు రాక్షసులు, వాళ్ళ పేర్లు ఎంత బాగున్నాయో, మధు కైటభ అనేటువంటి ఇద్దరు రాక్షసులు ఉద్భవించారు. అసురౌ చోగ్రౌ ప్రసుప్తంచ జనార్దనం తుష్టావ. ఎప్పుడైతే ఆ విధంగా వాళ్ళిద్దరు ఉన్నారో, వాళ్ళు బయటకు వచ్చి చూస్తున్నారు, ఏమీ కనిపించట్లేదు, వాళ్ళు మొత్తం నీరే. కానీ వాళ్ళు రాక్షసులు కదా, రాక్షసులకు లక్షణం ఉంటుందండి, వాడు శాంతిగా ఉండడు, ఇంకొన్ని శాంతిగా ఉండనివ్వడు. వాళ్ళు ఏ చుట్టూ చూస్తున్నట్టు, వాళ్ళిద్దరు కూడా మధుకేటప్పుడు ఎవరితోనో యుద్ధం చేస్తే బాగుండు అని చూస్తున్నారు. ఎవరితో చేస్తే బాగుంటుంది, కింద ఒక ఆయన పైన ఒక ఆయన. ఈ కింద ఆయన మంచి యువకుడు, మంచి బలం కలిగిన చతుర్భుజాలతో ఉన్నాడు, బాగున్నాడు, కానీ నిద్రపోతున్నాడు. కదిపి చూశారు, లేవలేదు. అసలు నిద్ర అయితే లేచేవాడు, యోగ నిద్రగా లేవలేదు ఆ మహానుభావుడు. అది అన్నీ తెలుస్తూ చూస్తూ ఉన్నాడు, లేవలేదు ఆ మహానుభావుడు. పైకి చూశాడు, ఈయన కనబడ్డాడు. ఈయనేదో చాతస్తపు, నాలుగు తలకాయలు వేదాలు ఇవో వల్లేసుకుంటున్నాడు ఆయన ఇచ్చినవి అని. యుద్ధాలు చేస్తాడు, ఏం పెడతాడండి, తినగా ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఢీ యుద్ధానికి అన్నట్ట ఆయన చూశాడు, నీతో యుద్ధం నాకేమిట్రా బాబు అన్నాడు. ఇక్కడ ఇద్దరు మీదకు మీదకు వచ్చేస్తున్నారు రాక్షసులు, నిభాయించుకోలేకపోతున్నాడు పాపం ఈ వైదికుడు. వెంటనే క్రింద ఉన్న వాడిని చూశాడు,
లేవయ్యా బాబు లేవయ్యా అంటున్నాడు. నువ్వు లేచేదిన సహాయం చేయని ఆయన వినబడితేనా వినిపించుకుంటేనా అదొకటి. ఆ యోగ నిద్రలో ఉన్నాడు ఆ మహానుభావుడు, చూశాడు వీళ్ళ నుంచి ఎలా బయటపడాలి. పెద్ద ఆయన చూస్తే ఆ విధంగా యోగ నిద్రలో ఉన్నారు. నన్ను ఎవరు కాపాడతారు ఇక్కడ అని ఆలోచన వచ్చి వెంటనే తెలివితేటలు పనిచేసాయి. మరి వేదాలు ఉన్న తలకాయకి తెలివితేటలు లేక ఉంటాయి కానీ వెంటనే తెలివితేటలు పనిచేసాయి. ఏమిటంటే ఇతడిలో నిద్రగా ఎవరున్నారో ఆ శక్తికి నమస్కారం అన్నాడు. అత్యద్భుతమైన మాట అండి. ఇక్కడ అతడిలో ఉన్న యోగ నిద్రని స్తోత్రం చేస్తున్నాడు ఎవరు? బ్రహ్మదేవుడు. విష్ణువుని కాదు, విష్ణువు యొక్క యోగ నిద్రని. అయితే నిద్ర రావడం రాకపోవడం మన చేతుల్లో లేదని తెలిసిపోయింది ఇప్పుడు ఇక్కడ. ఒకవేళ నిద్ర రావాలంటే ఎలా రావాలి? కనుక ఇక్కడైతే ఒక పిల్లాడిని బయట తల్లి పడుకోబెట్టింది, బయట తల్లి లేపింది. కానీ ప్రతి జీవుడు పడుకుంటున్నాడు లేస్తున్నాడు ఎవరి వల్ల ఆలోచించమన్నాడు. నీ లోపల తల్లి, ఈ నీ లోపల శక్తిగా చైతన్యంగా యాదేవి సర్వభూతేషు ఉన్నదో ఆ తల్లే నిద్రపుచ్చింది, ఆ తల్లే నిద్రలేపింది. కానీ నిద్రపుచ్చుతూ నిద్రలేపుతుంది, బయట తల్లి నిద్రపుచ్చి నిద్రలేపడం కాదయ్యా. నీ బయట తల్లి కంటే నీ లోపల తల్లి నిన్ను నిరంతరం గమనించుకుంటూ నిద్రపుచ్చుతోంది, నిద్రలేపుతోంది, ఆకలి పుట్టిస్తోంది, తిన్న తిండిని అరిగిస్తోంది. అవనాలేదా? ఆవిడే అహం వైశ్వానరో భూత్వ సోగ్రభ విభజన్ తిష్టన్ అని చెప్పినట్లుగా జఠరాగ్నిగా ఆకలి పుట్టిస్తోంది, నువ్వు పడేసే నానాగడ్డి అరిగించుకుంటూ శక్తిగా మర్తి నీ శరీరం అంతా పంచుతోంది, నిద్రపుచ్చుతోంది, నిద్రలేపుతోంది. ఇప్పుడు చెప్పండి అమ్మ ఎవరు? అమ్మ ఏం చేస్తుంది? అమ్మ చెయ్యనిది నేను లేను, ప్రపంచం లేదు. కనుక ప్రపంచమంతా ఆవిడ వల్ల నడుస్తోంది. ఆవిడ వల్ల నడుస్తోందని తెలివి ఉంటేవాడు భక్తుడు, ఆ తెలివి లేకుండా బ్రతికేవాడు నాస్తికుడు అంతే. అందుకే భారతంలో నాస్తికుడు అంటే ఎవరయ్యా అంటే మూర్ఖుడు అన్నారు. మూర్ఖుడు అంటే ఎవరయ్యా అంటే నాస్తికుడు అని చెప్పాడు సమాధానం. ఎంత అద్భుతంగా చెప్పాడు ధర్మరాజు. ఇందరినీ కదిలించే ఆ శక్తి. కనుక ఒక మనిషిని నిద్రపుచ్చి నిద్రలేపడానికి ఒక శక్తి ఆధారమైనట్టే ఈ నారాయణ్ని యందు కూడా నిద్రపుచ్చేది నిద్రలేపేది అనే శక్తి ఉంటుంది కదా, ఆ శక్తికి నమస్కారం మొదలుపెట్టాడండి. ఇది అత్యద్భుతమైనటువంటి బ్రహ్మకృత దేవీ స్తుతి మొదలవుతున్నది. ఇది దేవీ స్తోత్రాల్లో ఒక ఉత్కృష్టమైనది. ఇప్పుడు మళ్ళీ దేవీ మహాత్మ్యం గురించి మరొక కొత్త కోణంలో పరిశీలించవలసిన అవసరం. దేవీ మహాత్మ్యంలో కథలు ఒక భాగం, దేవీ మహాత్మ్యంలో స్తోత్రాలు రెండవ భాగం. ఈ రెండింటిలో ఏది ముఖ్యమంటే రెంటికి రెండు ముఖ్యమే. ఒకవైపు సన్నివేశాలతో ఉన్న కథ ముఖ్యమే, స్తోత్రాలు ముఖ్యం. ఇందులో మంత్రాలు స్తోత్రాలే ప్రధానం. ఆ స్తోత్రం వల్లే ఈ గ్రంథం గొప్పదైపోయిందండి. అందుకే మొత్తం 13 అధ్యాయాలు రాకపోతే స్తోత్రాలైనా చదువుకోండి అయ్యా బాబు అన్నారు. ఇక్కడ అన్ని స్తోత్రాలు రాకపోతే కొన్ని సెలెక్ట్ చేసి ఇస్తామని చదువుకోండి అన్నారు. ఒక ఆయన 7 తీశాడు, ఒక ఆయన 9 తీశాడు. మమ్మల్ని అడిగితే 15-16 కూడా తీయగలం. కొన్ని వేదాల్లో సూక్తాలే దేవీ మహాత్మ్యంలో స్తోత్రాలు. వేదాల్లో రాత్రి సూక్తం అనుకుంటు ఉన్నది. ఇది ఋగ్వేదంలో ఉంటుంది, సామవేదంలో కూడా ఉంటుంది రాత్రి సూక్తం. ఈ రాత్రి సూక్తం ఇదిగో మహాత్ములైనటువంటి పండితులు పారాయణ చేస్తూ ఉంటారు. ఇక్కడ హోమాల్లో వాటిల్లో వైదిక రాత్రి సూక్తం పారాయణ చేస్తారు. ఆ వైదిక రాత్రి సూక్తానికి పురాణ రూపమే బ్రహ్మకృత దేవి స్థితి. ఆ రాత్రి సూక్తం అంతా ఇందులో ఉన్నది. రాత్రి అనే దేవి యొక్క రాత్రిం దేవీం శరణం ప్రపజ్జే, రాత్రిం ప్రపజ్జే. ఆ రాత్రిదేవి సూక్తం. అమ్మవారి పేరు రాత్రి. రాత్రి అనే పేరు వింటేనే ఆహా అనిపిస్తుంది కదండి. ఇక్కడ రెండు ఆ తల్లే, అందుకే అమ్మలా ఉంటుందండి రాత్రి. అలసిపోయేవాడి భోజన అన్న అంటుంది అమ్మలా. పగలు తండ్రిలా ఉంటుంది, వే పంచే వెళ్ళి అంటూ ఉంటుంది. అవునా లేదా? ఇక్కడ అందుకే శివుడు పగలు, అమ్మ రాత్రి అంది వేదం. ఎంత గొప్పగా చెప్పింది. రుద్రో దివో ఉమా రాత్రి తస్మై తస్యై నమో నమః. అంతేకాదు రాత్రి గురించి భగవద్గీతలో స్వామివారు మాట చెప్పారు. అజ్ఞానికి ఏది రాత్రో జ్ఞానికి అది పగలు, అజ్ఞానికి ఏది పగలో జ్ఞానికి అది రాత్రి అన్నారు ఇక్కడ. కానీ మనందరికీ రాత్రి, జ్ఞానికి పగలట. అంటే రాత్రి అంటే అంతర్ముఖత్వం. చూడండి, పగలంతా ప్రపంచంతో ఉంటాం, రాత్రి మన కోసం మనం ఉంటాం. అందుకు ప్రపంచబంధం వదులుకుని మన లోపలికి మనం చూపు తిప్పడమే రాత్రి స్థితి. ఆ రాత్రి స్థితిలోనే నీ లోపలున్న అసలు శక్తి తెలుస్తోంది. అందుకే అమ్మవారిని రాత్రిలో ఉపాసించిన ఆయన అన్నారు ఇక్కడ. నా రాత్రులు వచ్చాయి, రాత్రి త్రయం వచ్చాయి. అందుకు రాత్రికి అంత గొప్పతనం ఉందండి. ఇక్కడ రాతి సుఖం దదాతి ఇది రాత్రి అని నిర్వచనం చెప్పారు. రాత్రి అనగా సుఖమునిచ్చున్నది. అంతేకాదు రాత్రి ఒక రోజుకి చివరి కదా, కాదు మరో రోజుకి ప్రారంభం. అవునా లేదా? కనుక రాత్రి అనే స్థితిని ఒక్కసారి ఊహించండి. ఇవాళ ఒక రోజులో రాత్రి చూస్తున్నావు, ప్రపంచానికి ఒక రాత్రి ఉంది. రాత్రి ఇవాళ నువ్వు నిద్రపోతే మరో రోజుకు కావాల్సిన శక్తిని పుంజీభూతం చేసుకుని లేస్తున్నావు. అలాగే సర్వ జగత్తు ఆవిర్భవించడానికి పూర్వము
తన శక్తిని తాను పుంజీభూతం చేసుకునే రాత్రి ఒకటి ఉంది, ఆ రాత్రే ప్రళయం అంటున్నాం. ప్రళయం చక్కటి మాట. రాత్రికి ప్రళయానికి ఉన్న సంబంధం చూద్దాం. ఇప్పుడు ఇంటికి వెళ్ళి పడుకున్నాం అనుకుందాం, అప్పుడు ప్రపంచంతో వ్యవహారం పెట్టుకున్న వ్యవహారాలన్నీ ఏమైపోయాయి? లయమైపోయాయి. ఆఖరిని ఇంద్రియ వృత్తులు లయమైపోయాయి. చూడటం, వినడం, కదలడం మొత్తం లయమైపోయాయి. ఎక్కడ లయమయ్యాయి ఆలోచించు. ఎక్కడ లీనమైపోయావన్నీ? లయం అంటే ఏంటో కదా, లీనం, నాశనం కాదు. లీనమైపోయి ఎక్కడ లీనమయ్యాయి ఆలోచించు. ఆ రాత్రిలో నిద్రలో లీనమైపోయింది. అవునా లేదు? ఎంత ఏమీ తెలియట్లేదు. నీ తెలివి కూడా లీనమైపోయింది. లీనమైపోయిందంటే లీనమై పోయిందా? లేదు. మళ్ళీ పొద్దుట్లు లేచో, పొద్దుట్లు లేచిన వెంటనే మళ్ళీ పోయినవన్నీ మళ్ళీ గుర్తొచ్చావు. అవునా లేదు? ఇక్కడ అలాగే ఈ జగత్తంతటికీ ఇది మన లెవెల్లో జరిగేది. సర్వప్రపంచం కూడా అలా లీనమైపోతుంది. మళ్ళీ తర్వాత వస్తుంది లీనమైన స్థితి. ఎలా ఉంటుందంటే చెట్టు విత్తనంగా మారిన స్థితి. విత్తనంలో అప్పుడు చెట్టు ఉందా లేదా? కానీ చెట్టు యొక్క రూపమంతా చెట్టు కాకముందు దేంట్లో ఉంది? విత్తనంలో ఉంది కదా. కనుక విత్తనం ఏం ఎలాంటిది అంటే చెట్టు యొక్క స్థితి అంతా అందులో ఉంది. కనుకనే తర్వాత జరగబోయే సృష్టి అంతా బీజ రూపంలో ఉన్న స్థితి పేరే ప్రళయం. దాని పేరు రాత్రి. ఏది కావాలన్నా విత్తనంలోంచి వస్తుంది, ఏది కావాలన్నా రాత్రిని ఉపాసించు. చీకటి రంగు ఏమిటి? నలుపు, నీలం. కనుక ఈ రాత్రి సూక్తం చదువుతూ ఉంటే 10 చేతులతో 10 కాళ్లతో నాలుక తెరుచుకుని మహాశక్తి కనబడింది. ఆవిడే మహాకాళి అని చెప్తున్నాం. ఆవిడ ప్రళయానికి అధిష్టాన దేవత. ఆవిడ రాత్రి. కాళి అని పేరెందుకు పెట్టారంటే విత్తనం వేసాం, చెట్టు ఎప్పుడు వస్తుందో అని భజన చేస్తే రాదు, ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంది. ఎప్పుడు రావాలో అనే టైం అందులో ఉంటుందండి. అది తెలుసుకోండి. ఇక్కడ విత్తనం నుంచి మొక్క మొలక ఎప్పుడు రావాలనేది విత్తనంలోనే జ్ఞానం దాగి ఉన్నట్టు, సృష్టి ఎప్పుడు కలగాలి, ఎంతకాలం కలగాలి, ఎప్పుడు లయమవ్వాలనేది మొత్తం ఆ ప్రళయ కాలంలో ఉన్న కాళి ఎందు ఉంటుంది. అది కాలమే కాళి. ఆవిడ మహాకాళి. అందుకే మహారాత్రి. ఈ రాత్రి సూక్తం వేదంలో పారాయణ చేస్తే భక్తిగా ఒక ఫలశ్రుతి చెప్తారండి అందులోనే. వేదంలోనే కొంతకాలం అయ్యేటప్పటికల్లా రాత్రి దేవత కనబడుతుందిట చేసిన వాడికి. చేసి ఏం కావాలి అని అడుగుతుంది, చూపిస్తుంది. రండి, ఇది ఇంద్రలోకం, ఇది బ్రహ్మలోకం, ఇది ఈ లోకం, ఆ లోకం, ఏ లోకం నీకు కావాలని అడుగుతుందిట. వీడు ఇంతకాలం రాత్రి సూక్తం జపం చేశాడు కనుక ఏ లోకమైనా లయమైపోవలసినవి అని తెలిసాక ఈ లయమైపోయే లోకాలు వచ్చి తల్లి ఎందులో లయమవుతావో ఆ ఒడి కావాలి, నీ ఒడి కావాలి తల్లి, నీలో చేరిపోవాలి తల్లి అని అడుగుతాటండి ఇక్కడ. అప్పుడు వాడికి ఆ తల్లి చెప్తుందిట, అయితే నువ్వు ఫలానా సంవత్సరం, ఫలానా అయనం, ఫలానా ఋతువు, ఫలానా మాసం, ఫలానా పక్షం, ఫలానా రోజు, ఫలానా సమయంలో పోతావు అని చెప్తుందిటండి తల్లి. ఇంత గొప్ప విషయం అది చెప్తే వణుకొస్తుంది మనకి. తట్టుకోగలిగే శక్తి ఉన్న వాడిని చేసిస్తుంది ఆ జ్ఞానాన్ని. కాల జ్ఞానం అంటే ఇది. అది కాలరాత్రి, ఆవిడే కాలం. అలాంటి మహాకాళికి నమస్కారం చేసుకున్నాం. మొత్తం ప్రళయతత్వం. అందుకే చిత్రం ఏంటంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ఏదో వాళ్ళు అంటున్నారని మనం అనేస్తున్నాం, కానీ మన లెక్క ప్రకారం ముందు సృష్టి కదా. సృష్టి అంటే బ్రహ్మ కదా. బ్రహ్మశక్తి ఎవరు? మహాసరస్వతి కదా. కానీ ముందు మహాసరస్వతి ఉండాలి, తర్వాత మహాలక్ష్మి ఉండాలి, తర్వాత మహాకాళి ఉండాలి కదా. కాదుట, ఇందులో రివర్స్. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ఎందుకయ్యా అంటే సృష్టి ఏర్పడక ముందు ఉండే స్థితి పేరు ప్రళయం. ఆ ప్రళయానికి నిర్వాహకురాలు మహాకాళి. కనుక ముందు దాన్ని చెప్పారు. తర్వాత సృష్టి ఏర్పడింది. సృష్టి ఏర్పడింది అంటే సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ వచ్చాయా? ధనమగ్ని, ధనం వాయుర్, ధనం సూర్యో, ధనం వసువు, ఇవన్నీ సంపదలు. మరి సృష్టి అంతా ఏర్పడాలి, నడవాలి అంటే సంపదలేగా. ఈ సంపదలన్నీ లక్ష్మి. కనుక ముందు కాళి, తర్వాత లక్ష్మి. తర్వాత ఈ రెండు జగన్మాతమైన తెలివి నీకు ఉండాలి లేదా? తెలివి లేనిది మోక్షం లేదు. కనుక తెలివి ఇచ్చే తల్లి పేరు మహాసరస్వతి. కనుక ఇది ఈ వరస అలా వచ్చిందండి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ఇప్పుడు తెలిసింది కదా. కనుక ఈ మూడు రూపములు ఆ తల్లి, సృష్టికి పూర్వము ఆ తల్లి, సృష్టి యందు ఉన్నదే ఆ తల్లి, ఉన్నది ఆ తల్లి అనే జ్ఞానమిచ్చేది ఆ తల్లి. ఆ జ్ఞానమే మోక్షం. ఆ మోక్షమే మహాసరస్వతి. అందుకే మహాసరస్వతితోనే పూర్తవుతుంది. జ్ఞానమే ప్రధానం కనుక మహాసరస్వతితో పూర్తి చేసేవాడు. ఇది రహస్యం. జ్ఞానం ముఖ్యం మనకి. ఆ జ్ఞానం కలిగించాలి ఆ తల్లి. అని మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపుడైన తల్లి ఇప్పుడు మహాకాళిగా స్తుతింపబడుతున్నది. ఈ స్తోత్రమంతా నేను వ్యాఖ్యానిస్తే నాకు మీరిచ్చిన మిగిలిన కాలమంతా స్తోత్రానికి అయిపోతుంది. కానీ క్లుప్తంగా అలా అలా చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. త్వం స్వాహా త్వం స్వధా త్వం హి వషట్కార స్వరాత్మికా సుధాత్వమక్షరేణిచ్చే త్రిధా మాత్రాత్మికా స్థిత అర్ధమాత్రా స్థిత నిత్యాయా అనుచార్యా విశేషత. ఏమి స్తోత్రాలు తెలుసా ఒక్కొక్కటి. స్తోత్రం అంటే అమ్మ పొగడ్త కాదు. స్తోత్రం అనగా అమ్మకి సంబంధించిన జ్ఞానం.
ఒక్కొక్క స్తోత్రం ఒక్కొక్క శాస్త్రం. ప్రతి స్తోత్రం దేవతా జ్ఞానాన్ని నీకు ఇస్తుంది. అమ్మవారేంటి ఏంటో అర్థం చేసుకోవడమే స్తోత్రం. కానీ కొంతమేరకే చెప్పుకుందాం. ఓ తల్లి నువ్వు స్వాహ, నువ్వు స్వధ. దేవతలకు అర్పించేటప్పుడు స్వాహాకారం, పితృదేవతలకు అర్పించేటప్పుడు స్వధాకారం. అంటే నువ్వు యజ్ఞస్వరూపిణివి, నీ ద్వారానే దేవతలకు పితృదేవతలకు ఆహారములు అందుతుంటాయి. కానీ దేవతలకు ఇచ్చేటప్పుడు స్వాహ, పితృదేవతలకు ఇచ్చేటప్పుడు స్వధ. ఈ రెండు రూపాలతో ఉన్న యజ్ఞం వషట్కారం, వషట్కారః. అయితే యజ్ఞంలో కావలసింది మంత్రములు. మంత్రం ఎలా పెడితే అలాగంటామా? మంత్రానికి ఒక స్వరం ఉంటుంది, ఆ స్వరం నువ్వే తల్లి, స్వరాత్మిక. అలాంటి యజ్ఞం వల్ల లభించే ఫలం అమృతం, అంటే ఆనందం, అది సుధ. ఆ సుధా నువ్వే. ఈ యజ్ఞము, యజ్ఞఫలము, ఆ వేదము దేని నుండి పుట్టాయంటే ఓంకారం నుంచి పుట్టాయి. అది ఒప్పుకోవలసినది. ఓంకారం ప్రధానం, ఓమిత్యేకాక్షరం బ్రహ్మ. కనుక ప్రణవం నుంచి పుట్టే ప్రణవం ఎన్ని, ఓంకారం ఒక్కటే. ఓంకారం ఒక్కటిగా వినబడుతున్నా అందులో మూడు ఉన్నాయి. మళ్ళీ మూడేమిటి, నాలుగు ఉన్నాయండి. వినబడేవి మూడు, వినబడనిది నాలుగు. ఓంకారంలో నాలుగు భాగాలు ఉంటాయి. వినబడేవి మూడు, వినబడనిది నాలుగు. కనుకనే త్వమక్షరే నిత్యే త్రిధా మాత్రాత్మికా స్థిత. యజ్ఞములకు వేదములకు మూలమైన ఓంకారాన్ని నువ్వు. ఆ ఓంకారం నిత్యే అక్షరే, నిత్యమైన అక్షరము, అంటే ఓమిత్యేకాక్షరం బ్రహ్మ. అందులో త్రిధా మాత్ర, త్రిధా మాత్ర అంటే ఆ ఊమా, ఈ మూడు నీ స్వరూపం. ఆ పైన మరొకటి ఉంది, అది ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుందని చెప్పలేం. అది ఉచ్చరించడానికి వీలు కానిది అన్న. అసలు ఉచ్చరించవా? దానంతటి దాన్ని ఉచ్చరించలేవు. ఓం అనగానే అది పైకి ఎక్కడికి వెళుతుంది? అది పైకి ఎక్కడికి వెళ్ళింది ఉచ్చరించగలరా? ఓం అనలేంది, అది అనలేరు. ఓం అని అది ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఆ ధ్వని అర్ధమాత్ర అన్నాడు. దాని పేరు అర్ధమాత్ర. ఆ ఊమా మూడు మాత్రలండి. మాత్ర అంటే అర్థం ఏంటో తెలుసా? ఒక శబ్దము పలుకబడే టైం, కాలాన్ని మాత్ర అంట. ఆ ఊమా, ఈ మూడింటి టైమింగ్స్ కూడా మూడు లఘువులే, ఒకటే త్రిధా మాత్ర. ఆ పైన ఉమ్మని వెళుతోంది నాదం, దాని కాలం ఇది. అకార ఉకారముల వల్ల, మకారం వల్ల అనలేవు అది. అది ఒక నాదం అలా అవుతుంది, అది అర్ధమాత్ర అంటారు దాన్ని. ఓంకారంలో ఉన్న అకార ఉకార మకారములు అర్ధమాత్ర. అర్ధమాత్ర అంటే ఏమిటంటే యా అనుచార్య విశేషత, అది చక్కగా ఉచ్చరించలేం. కనుక చక్కగా ఉచ్చరించగలిగే మూడు, చక్కగా ఉచ్చరించలేని నాలుగు, ఈ నాలుగు కలిసిన ఓంకారం నీ యొక్క స్వరూపం తల్లి. ఎంత చక్కగా వివరించారు. ఇదే త్రియక్షరి దివ్య గంధాఢ్య సింధూర తిలకాంచిత. కనుక అమ్మవారంటే ఎవరు? దేవతలకు కూడిపెట్టే స్వాహ, పితృదేవతలకు కూడిపెట్టే స్వధ, ఈ రెండింటి రూపమైన యజ్ఞం. ఆ యజ్ఞం మనకు కూడిపెడుతుంది, మనల్ని రక్షిస్తుంది. అందుకే సుధ, యజ్ఞం చేసిన వాడికి సత్ఫలితం ఇస్తుంది ఆ తల్లి. కానీ యజ్ఞమునకు, దానికి మూలమైన వేదానికి ఆధారమైన ఓంకారం అమ్మవారి యొక్క రూపము. ఎంత అద్భుతమైన క్రమం ఇందులో కనబడుతుందో చూడండి. అటువంటి నువ్వే సంధ్య, సావిత్రి, వేదజనని. ఆ ఓంకారం నుంచి అకార ఉకార మకారము నుంచి రుక్కులు, యజుస్సులు, సామములు అనబడి మూడు మంత్రములతో కూడిన నాలుగు వేదాలు పుట్టాయి. కనుకనే తల్లి నువ్వు వేదజనని అయినటువంటివి. ఆ వేదజననికి గాయత్రి అని పేరు. ఈవిడే సంధ్యారూపిణికి ఉపాసింపబడుతున్నది. కనుక వేదములందు గాయత్రి ఎవరో, చండీ సప్తశతిలో చండీదేవి ఆవిడే. ఇది తెలుసుకోండి. ఇక్కడ గాయత్రీదేవియే చండీ పరదేవత. త్వం పరా, వేదజనని పర అంటే వేదజనని తల్లి, పర అంటే బ్రహ్మ విద్యాస్వరూపిణిగా ప్రకాశిస్తున్నది. త్వయేతత్ ధార్యతే విశ్వం, త్వయేతత్ సృజ్యతే జగత్, త్వయేతత్ పాల్యతే దేవి. హే జగజ్జనని, ఈ విశ్వాన్ని నువ్వు ధరిస్తున్నావు. మేము చూస్తూ ఉండగా విశ్వాన్ని ధరిస్తుంటేనే మనకు కనబడుతోంది. విశ్వాన్ని సృష్టించడం మనకు తెలియదు, ఎందుకంటే సృష్టి అయిన తర్వాత మనం వచ్చాం. మనకు కనబడుతున్నది ఏమిటి? అమ్మవారు విశ్వాన్ని నడపడం, రక్షించడం కనబడుతుంది. కనుక ముందు దానితో ప్రారంభించారు చూడండి. త్వయేత ధార్యతే జగత్, ఈ జగత్తు నువ్వు ధరిస్తున్నావు, పోషిస్తున్నావు. ఇలా పోషిస్తున్న జగత్తుని నువ్వే సృష్టించావు. కానీ ఎవడో సృష్టించి వచ్చేస్తే నువ్వు పోషిస్తున్నావా? లేదు తల్లి, పోషిస్తున్న నువ్వే దీన్ని సృష్టించవు. అందుకే త్వయేత సృజ్యతే జగత్. అలాంటి జగత్తుని పాల్యతే, పద్ధతి తప్పకుండా నడిపిస్తున్న దానివి నువ్వే. త్వమత్స్యంతే చ సర్వదా, చివరికి జగత్తుని అంతే ప్రళయకాలమునందు అత్తి లోపలికి లాగేసుకుంటావు తల్లి. కనుక సృష్టి స్థితులైన చేసేది నువ్వే. యతో వాయుమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయత్యభిసంవిశంతి. ఇది దీని మాట. అమ్మా సృష్టి చేసేటప్పుడు నువ్వు సృష్టికి తగ్గట్టు ఉంటావు, సృష్టి రూపుగా.
స్థితి కాలంలో పాలన రూపంగా నువ్వే ఉంటావు, సంహృతి కాలంలో సంహార రూపంగా నువ్వే ఉంటావు. కనుక మూడు నీ రూపములే తల్లి. నీకున్న పేర్లు మహావిద్య, మహామాయా, మహామేధ, మహాస్మృతి, మహామోహ భగవతి, మహాదేవి, మహాసురి అని మహత్శబ్దములే. మహత్ అంటే అతి గొప్పది. నీ ఊహకు కూడా అందరంత గొప్పదాన్ని మహత్శబ్దం వాడాలండి. అలానే మహావిద్యవు అంటే గొప్ప విద్యవు. గొప్ప విద్య అంటే ఏంటో తెలుసా చెప్పండి. మహావిద్య తత్వమసీతి వాక్య లక్షణ, ఒకటే నిర్వచనం. తత్వమసి అహం బ్రహ్మాస్మి మొదలైన వాక్యముల ద్వారా తెలియబడుతున్న బ్రహ్మవిద్య మహావిద్య. ఇక్కడ ఎన్ని మహాశబ్దములు వచ్చాయో కొంచెం చమత్కారంగా చూద్దాం. మహావిద్య, మహామాయ, మహామేధ, మహాస్మృతి, మహామోహ భగవతి, మహాదేవి, మహావిద్య అని మహాదేవి మహాసురి. ఇంద్రుల్లో ఏ అమ్మవారు ఉందో ఇంద్రుని కూడా నిగ్రహించిన హిరణ్యకశిపుడు కూడా అతల్లే ఉందండి. ఏం చేస్తాం ఇక్కడ. భగవతి అంటే పరాశక్తి అంత అర్థం తెలిస్తే చాలు ప్రస్తుతానికి. ప్రకృతిస్త్వం, ప్రకృతిస్త్వం హి, నువ్వే ప్రకృతివి, నువ్వే గుణత్రయ విభావని.